విక్రమ్ గారు అందరికీ అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చేసినటువంటి వారందరికీ కూడా మన సోదరులందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ చాలా విషయాలు మాట్లాడారు। వాస్తవంగా బేసికల్ గా నాకు ఈ కులం ఈ మతం అని ఉండదు। నేను పుట్టిన పుట్టి పెరిగిన వాతావరణం ఈ ఈ కులం ఆ కులం అనే జనరల్ గా నాకు ఉండదు। నేను ఎప్పుడూ కూడా అది దాని తోలి పోలే ఇప్పటివరకు అది నా మైండ్ లో కూడా రాదు। మీరే కాదు నాకు మహల్ల మానవుడు కూడా తిడతారు నన్ను వాళ్ళు కూడా మా దుఃఖే చూడడం మా గేరికి రావడం మమ్మల్ని పట్టించుకోవడం ఒకవైపేం వాళ్ళు అంటారు మీరే వారు మమ్మల్ని చూడండి మీరు అంటారు నాకేం అర్థం కావట్లేదు వాళ్ళు అంటారు మీరు అంటారు మీరంటే ఈ మధ్యన అనట్లేదు కానీ కొంతకాలంలో అన్నారు। ఒకటి నేనేమంటున్నట్టే నాకు రెండు కన్నులు కుడి కన్ను ఎడమ కన్ను నీకు ఏ కన్ను కావాలంటే ఏం చెప్తారు చెప్పండి రెండు కన్నులు కావాలంట రెండు కన్నులు కావాలి। నేను ఇంత ముందు కూడా మనవాళ్ళందరూ చెప్పు కొంతమందితో నేను డిస్కస్ చేసిన 20 ఉదాహరణకు 20 సీట్లు ఉన్నాయి అనుకో మీకే మెజారిటీ ఇస్తాం దండోర నాయకులకే మెజారిటీ 11-12 గతంలో ఇచ్చిన కూడా అన్నకు మన మతాలన్న కూడా చెప్పింది ఇంతకుముందు మా భరత్ కుమార్ గారు భరత్ కుమార్ గారు మళ్ళీ వాళ్ళ ఫాదర్ అంటే నాకు అత్యంత అభిమానం మా కాచన్న కాచన్న మా సీనియర్ ఎవరు ఈ ఈశ్వరయ్య గారు సరణకు వస్తలేదు ఈశ్వరయ్య గారు వెంకటయ్య గారు వీళ్ళంతా మాకు ఆదర్శం। ఎందుకు చెప్తున్నానంటే ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు కూడా మా మల్లెపల్లి జగన్ 8 మండలాల్లో మనులకి ఎక్కువ ఇచ్చినా లేదు జగన్ అదేవిధంగా మొన్న లోకల్ బాడీలో కౌన్సిలర్స్లో మనులకి ఇద్దరికి ఒకరికొకటికి ఇచ్చిన అన్న జనరల్ కాన్ఫరెన్స్ నిలబెట్టాం అన్న అదేవిధంగా ఎంపీటీసీని జనరల్ కాన్ఫరెన్స్ నిలబెట్టి గెలిపించినాం। ఇప్పుడు కూడా లోకల్ బాడీలో కూడా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాం సీట్లు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాం। అదేవిధంగా నేను కొంతమంది డిస్కస్ చేసినాం నేనేమంటున్నానంటే మా మచ్చన్న గారి కూడా అందరికీ కూడా చాలా వరకు పోస్టులలో కూడా ఈమె నామినేటెడ్ పోస్టులలో కూడా పెద్దపీట వేసినాం రాబోయే కాలంలో ఖచ్చితంగా 100%కు 100% మీరు అన్న దానికన్నా ఎక్కువనే వస్తుంది తక్కువ రాదు। అదేవిధంగా ఇక అంటే నేను గతంలో చేసినా కానీ ఇంకా మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం నా మనసులో మీరు చెప్పబోయిన ఇప్పటికే మినీ లెదర్ పార్క్ నిన్న కాక మొన్న లెటర్ ఇచ్చి వచ్చినాం సీఎం గారికి దాన్ని డెవలప్ చేయాలని దాని చుట్టుముట్టు కంపౌండ్ వాల్ కట్టాలి దాన్ని కలర్ చేసి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం ఒకసారి వర్క్ స్టార్ట్ చేయక చిన్న చిన్న నడుస్తున్న దాన్ని ఎక్స్చేంజ్ పోదామని ఆలోచన నాకు ఉంది। అదేవిధంగా ఒక రైటర్ ఒక ఫైటర్ మన దాంట్లో ఇద్దరు ఉన్నారు రైటరు ఫైటర్ రైటర్ ఎవరంటే అంబేద్కర్ మరి ఫైటర్ ఎవరు బాబు జగ్జీవన్ రావు కాబట్టి ఇద్దరిని కలిపి ఒకటే చౌరస్తాలో ఒకటే డాష్ మీద మంచి పెట్టి ఇద్దరిని పెడతాం దండ వేసినప్పుడు ఇద్దరు కేయాలి అది వీళ్ళ జయంతి కానీ వాళ్ళ జయంతి కానీ వీళ్ళ పడుతుంది కానీ వాళ్ళ పడుతుంది కానీ ఇక ఇద్దరిని పెడదామని ఆలోచన ఉంది దానికి ఎస్టిమేషన్ అయితే పెద్ద ఎత్తున ఉంది కానీ సరే దానికి ఏమవుతుందో నేను చూసుకుంటాను అదొకటి। రెండవది ఏమిటంటే ఇక్కడ దీని పైన ఒక స్టేడియం కానీ కానీ హాల్ మంచి ఆడిటోరియం కనుక హాల్ అయితే పైన మాట్లాడుకొని కింద డైనింగ్ టేబుల్ లేకుంటే ఈయన మాట్లాడతారు డైనింగ్ ఏది మంచిగా ఉంటుంది మీరు ఎట్లా చెప్తారు ఇది ఇది ఇదే హాల్ తినమని ఇదే హాల్ తినమని పైన డైనింగ్ పెడతాం అంటే మరి మీరు ఇచ్చినా మేము ఇచ్చినా ఒకటేనే అందరం ఒకటే కాబట్టి నేను కూడా ఏమంటున్నట్టే ఒక 20 లక్షలకు మీకు రేపు లెటర్ ఇస్తాం శాంక్షన్ చేస్తాం కాశీ యాదవ్ స్థలం అక్కడ కడదాం అంటే అక్కడ కడదాం అది బాగుంటుందో ఇది బాగుంటుందో చూడండి పక్క ప్లాట్ ఓకే అది ఇంత వస్తుంది ఇంత వస్తుందా కానీ నేనేమన్నా ఇంత వస్తుందా లేదా ఓదాని మీరు ఒకటి కట్టారు ఓపెన్ పెడితే ఓపెన్ పెట్టి కంపౌండ్ వాళ్ళు పెడితే దేని కదా మనకి వస్తుంది కదా నేనేమంటున్నంటే దీని మీద హాల్ వేసి అది ఓపెన్ పెట్టి చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు పెడితే పార్కింగ్ అయితే ఏమన్నా దాన్ని కూడా మనకి వస్తుంది అట్లా ఆలోచన చేద్దాం పైన్నే హాల్ వేస్తాం అది 2-3 రోజుల్లో మీకు లెటర్ రాసిస్తా వారం రోజులు శాంక్షన్ చేస్తాం 14 ఏప్రిల్ ఓపెనింగ్ చేయకపోతే మళ్ళీ పని ఇయ్యం మీకు ఓపెనింగ్ కూడా 14 ఏప్రిల్ అంత లోపల కట్టాలి ఎందుకంటే మనలు స్లోగా కడతారు మనం ఇది దీనికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ నేను ఇంతకుముందు చెప్పిన అన్నింటిలో కూడా వస్తాయి అదేవిధంగా లోకల్ బాడీ మార్కెట్ చైర్మన్ దాన్ని ఎప్పుడో ఒకసారి దాని 2-3 టర్ములు ఉంటాయి ఎక్కడ వీలుంటే అక్కడ చేయడానికి ట్రై చేస్తాం। తర్వాత ఇంకా మాట్లాడుతూ మన సోదరులు ఇంకోటి ఏమన్నారంటే అంత మాల మాదిగిన అంటున్నారు మరి ఉపకులాల సంగతి ఏంటని
వాస్తవం అది కూడా కరెక్టే ఉపకులాలను కూడా మనం కలుపుకోవాలి అప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి మనం వాళ్ళు 2% ఉన్నారా 3% ఉన్నారా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అందరం కలిసి సోదర భావంతో అన్నదమ్ముల మనం ఒక తల్లి బిడ్డలం కాబట్టి అన్నదమ్ములగానే మెలుగుదాం నా వంత సహాయకాలు తప్పకుండా ఉంటాయి అదే విధంగా ఇంకొకటి ఏందంటే మనోళ్ళకి ఏందంటే సార్ కాడి పోతే చేస్తాడో చేయడని భయానికి వస్తలేరు రండి వచ్చి అడగండి నేను చేయకపోతే అప్పుడు అడుగురి నాకు అక్కడ రాకుండానే ఏం చేయడని అంటున్నారు ఇదో పెద్ద పనివాడు అయిపోయిన అన్నది చెప్పింది తమ స్పీచ్ని రండి ఒక ఒక పని చెప్తే ఒకసారి కాకపోవచ్చు ఒకసారి రెండుసార్లు పరిశోధించే సైతుంది ఒక 10 పనులు అడిగితే కనీసం 5 అన్నా చేస్తాం అసలే అడగకపోతే ఏమి చేయలేము కాబట్టి ఇది కాకుండా ఎక్కువ మన దళితులకు ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డులు ఇండ్ల స్థలాలు ఇవి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు ఎవ్వరిని తీసుకొచ్చినా వాళ్ళకి ఇప్పించే భారత నాది మీ ఊర్లలో ఇండ్లు లేని వాళ్ళు పెన్షన్ లేని వాళ్ళు అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు సార్ మా ఊళ్ళో మా వాళ్ళకి పక్కింటి అని రేషన్ కార్డు లేదు సార్ చెప్పమని 100% చెప్తా చేపిద్దాం ఇది ఎందుకు ఇవన్నీ కూడా ఎవరికి అవసరం అంటే మనకే అట్టడుగున ఉన్నాం కాబట్టి మనకే అవసరం కాబట్టి 100కు 100% అన్నీ చేస్తాం అదేవిధంగా మన సోదరుడు నేను మనని బాగా మా ఎలక్షన్ కూడా బాగా కష్టపడ్డాడు విఘ్నేష్ అదేవిధంగా నేను గతంలో కూడా వారికి దానికి రికమెండ్ కూడా చేయడం జరిగింది మన వాళ్ళందరూ కూడా ఎక్కడ పైన పోస్ట్ ఉండమంటే నా వంత సహాయ సహకారాలు ఖచ్చితంగా ఇస్తాను లెటర్ కావాలంటే లెటర్ కూడా మనల్ని చాలా మందికి ఇచ్చినాం మళ్ళీ మోపుతనం కూడా అడిగినా అంటే నేను ఏం చేయగలదో చేస్తాను నాకు ఏలాంటి ఇది లేదు నేను ఒక్కటే నేను కోరుకునేది తెలుసు నాకున్న ఒకటే ఒక స్వార్థం నాకు ఆదర్శం ఎవరు అంటే మహేంద్రనాథ్ నా ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడైనా చూసినా లేదు నా ఇంటర్వ్యూలో మహేంద్రనాథ్ పేరు లేకుండా ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి ఇంకొక కోరిక ఉంది అది మన వాళ్ళు సహకరించాలి దీంట్లో ఒక మంచి అచ్చంపేట పార్క్ పెట్టి పార్క్ను బాగా డెవలప్ చేసి మహేంద్రనాథ్ పార్క్ అని పెట్టాలని ఉంది అది దాంట్లో చిన్న చిన్న లిటిగేషన్ ఉంటుంది మన వాళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడి అది ఖచ్చితంగా చేస్తాం మహేంద్రనాథ్ పార్కు ఒక విగ్రహం మహేంద్రనాథ్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు బాబు జగ్జీవరామ్ విగ్రహం ఒకటే దగ్గర పెట్టాలని ఆలోచన ఉంది ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసే మాత్రం ఒక 3 పెట్టుకుంటున్నాం ఆ విగ్రహం ఈ హాలు ఇంకోటి ఏం చేస్తాం మనం ఈ 2 అయితే కంపల్సరీ మినీ పార్క్ మినీ లెదర్ పార్క్ దాన్ని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తే సార్ 3-4 నెలలు కావచ్చు 5 నెలలు కావచ్చు ఇది ఒకటి బ్రిడ్జి కృష్ణా రివర్ పైన బ్రిడ్జి అది నా కళ ఇది అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మంచి నేచురల్ హైవే చేస్తే చిరస్థాయిగా నాకేం కోరిక అంటే మహేంద్రనాథ్ గారు హాస్టల్ని పెట్టిండు స్కూళ్ళు కట్టించిండు పిల్లలకు చదువుకునేది అప్పుడు హాస్టళ్ళల్లో కూడా మా చిరవాలయ తాత ఆవుట నారాయణ పొడిగోల బాలదాస్ వీళ్ళందరూ కూడా జొన్నమ్మలి మా ఈశ్వరయ్య గారికి బాగా తెలుసు అప్పుడు జొన్నమ్మలతో స్టార్ట్ చేసిండు అప్పటికి నేను 4వ బ్యాచ్ 3వ బ్యాచ్ జొన్నమ్మలు తీసుకొచ్చి చేసి హాస్టల్ గవర్నమెంట్కి ఇచ్చిండు అంటే వాళ్ళ చదవకపోయినా కానీ వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ దూరదృష్టి వాళ్ళ విజయం గొప్పది అరే మన పిల్లలు చదువుకోవాలి మన చదువుకున్నా మన చదవలేదు మన పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఒక్క నిమిషం ఒక కొంచెం పక్కకి రా బలరా పక్కకి దీ వాళ్ళు కనబడతలేదు ఇవన్నీ వాళ్ళ విజయను అప్పట్లో అంత మంచి విజయం ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మనం విజయంతో చేయాలి దానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది 10 కోట్లతో బిల్డింగ్ వస్తుంది దానికి మొత్తం 25 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ఎవరికి అవసరం మనకే అవసరం కానీ స్కిల్ డెవలప్మెంట్ కూడా వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్కి ప్లాన్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఎక్కువ ఉపయోగపడేది మనమే మన దూరం పోలేం ఎకనామికల్గా బాగా బ్యాక్వర్డ్ కాబట్టి మన ప్రాంతంలో ఉంటే మన పిల్లలకు రాబోయే భావి తరాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇవన్నీ తెరుతా మళ్ళీ ఫుడ్ రెసిడెన్షియల్ ఒక్కొక్కటి రెసిడెన్షియల్ లేదా హాస్టల్ పెడితే వాళ్ళకి ఈ రకం కాలేజీకి కూడా కాలేజీ హాస్టల్స్ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టాలని ఒక ఆలోచన ఉంది ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే నాకు దాంట్లో మా మహేంద్రనాథ్ గారి ఆదర్శం కాబట్టి నా వంతు సహాయకాలు 100కు 100% ఉంటాయి ఎక్కడైనా చిన్న చిన్న మీకు లోపల మనస్పర్ధలు ఉన్నా అనుమానం ఉన్నా నేరుగా నా దగ్గరకు వచ్చి అడగండి సార్ ఇట్లా ఉంది సార్ నేనేమనుకో నాకు దయచేసి నాకు ఎవరు భయపడకండి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్లీ నేను ఐఎమ్ నాట్ ఏ రూలర్ ఐఎమ్ ఏ సర్వెంట్ సర్వెంట్ అంటే నేను సేవకుని రూలర్ అంటే పాలకుని గాను సేవకుని మీరు వచ్చి పని తీసుకోండి 100 పనులు అయితేనే కాకపోవచ్చు కొన్ని ఎన్ని అయితే అని చేస్తాను ఎన్ని వీలుంటే అని చేయగలుగుతాను నాకు ఎన్ని నేను చేయగలిగినన్ని కూడా చేస్తాం దయచేసి ఎటువంటి మీ మనసులో ఏం పెట్టుకోకండి కలిసి పనిచేద్దాం రాబోయే కాలంలో నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడా లాస్ట్లో మాట్లాడతాను మీకు లెక్కిస్తే అప్పుడు ఏమేమి చేసినా నేను అప్పుడు లెక్క ఏమేమి చేసినా మీకు లెక్కించి అయ్యా నేను 5 ఏళ్ళకి విజయ్ చేసినా
అని చెప్పగలిగినటువంటి ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నా. మరొకసారి వాస్తవంగా ఇప్పటికి మీకు నేను 1 గంటక 11 గంటలకు అనుకున్నాం లంచ్ పోయి డిన్నర్కి వచ్చింది కాబట్టి దయచేసి చాలా మంది తినలేదు మన్నదా భావించకుండా మీరందరూ కూడా భోంచేసి చెప్పడం సార్ సార్ మీరు కాలేదు అనుకుంటా లంచ్ కూడా కాబట్టి దయచేసి అందరం కలిసి పని చేద్దాం ఒక థాట్ మీద కలిసి పని చేసి మీకు అభివృద్ధులు కానీ సంక్షేమ పథకాల్లో నా వంతు సహాయ సహకారం ఉండమని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చి ఇంత సమయం ఇచ్చినందుకు మా రవికి నా మీద కొద్ది కోపం ఉన్న ఉద్యోగం కూడా పెట్టిండు వాళ్ళ ఉద్యోగం వేయలేదని వారు కూడా త్వరలోనే ఏదో ఒకటి ఎక్కడో దగ్గర సెటిల్ చేస్తా తప్పకుండా చేస్తామని మనం చేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.